నేతలందు ప్రధాని మోదీ వేరయ్య. రాజకీయాల్లో మోదీ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోవర్లు సినీ ప్రముఖులకు కూడా ఉండరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది మోదీ జపం చేస్తున్నారు అంటే ఆయనకున్న ప్రత్యేకతే దానికి కారణం. అయితే తాజాగా మరోసారి అది రుజువు చేశారు మోదీజీ. చాలా మంది రాజకీయ నేతలు తమ కింద స్థాయిలో ఉన్న అధికారులతో పనులు చేయించుకుంటూ బుక్కైన సందర్భాలు చాలా ఉన్నాయి. కొంతమంది చెప్పులు తీస్తూ ఉంటారు, కొంతమంది తమ నాయకులకి చెప్పులు వేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు. వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ఆ నాయకులు కూడా వద్దని వారించారు. ఇక ఇది ఏ కెమెరా కంట్లోనో చిక్కి వార్తల్లో వచ్చినప్పుడు మాత్రం అప్పుడు కావాలని చేయలేదు, అది ఇది అని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మోదీ మాత్రం అలా అనే ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడ్డారు. మోదీ ఈరోజు ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే మోదీ మందిరంలోకి వెళ్లడానికి బూట్లు విప్పుతుండగా ఓ వ్యక్తి ఆయనకి సహాయం చేయడానికి వచ్చి బూట్లు విప్పడానికి ప్రయత్నించారు. మోదీ మాత్రం ఆ వ్యక్తితో అలా చేయొద్దని చెప్పారు. దీంతో మోదీ చేసిన దానికి పలువురు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మోదీ అందరికీ ఆదర్శంగా నిలిచారని అంటున్నారు. అంతేకాదు 28 ఏళ్లలో కేదార్నాథ్ లో రుద్రాభిషేకం జరిపించిన తొలి ప్రధానిగా కూడా మోదీ నిలిచారు. మొత్తానికి ఈ ఘటనతో రాజకీయ నాయకులందు మోదీ వేరయ్య అని మరోసారి నిరూపించారు.